చాలా మంది బోర్ వేసే సమయంలో భూగర్భ జలాలు ఎక్కడ అధికంగా ఉన్నాయో కొబ్బరికాయని చేతిలో పట్టుకుని పరిశీలించడం సాధారణం. కొబ్బరికాయను నిటారుగా అరచేతిలో నిలబెట్టాలి. భూగర్భ జలం ఉన్న చోటైతే అది ఏమాత్రం పట్టు లేకుండానే అరచేతిలో నిటారుగా నిలబడుతుంది. అలా నిలబడితే అక్కడ నీళ్లుంటాయని నమ్ముతారు. బోరు ఏర్పాటు చేసే సమయంలో నీళ్లున్న ప్రదేశాన్ని కనుగొనేందుకు బిల్డర్లు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. అలా కొబ్బరికాయ చెప్పిన మాట విని బోరు వేశారు. అదే వారికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. అసలేం జరిగిందంటే, హైదరాబాద్ చింతలబస్తీలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఓ సోషల్ బిల్డింగ్ కి ఎంపీ నిధుల నుంచి పవర్ బోర్ మంజూరైంది. బోరు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ భవనం దగ్గర బోరు తవ్వేందుకు వీలు లేకపోవడంతో అందరికీ అందుబాటులో ఉండేలా రోడ్డుపైన వెయ్యాలని నిర్ణయించారు. ఇక నీళ్లు ఎక్కడ ఎక్కువగా పడతాయో పరిశీలించడానికి కొబ్బరికాయని పట్టుకుని టెస్ట్ చేశారు. ఆ కొబ్బరికాయ ఓ ప్రదేశాన్ని సూచించింది. ఇంకేముంది, అక్కడ పూజలు చేసి బోరు తవ్వకాలు ప్రారంభించారు. మూడడుగుల లోతు కూడా వెళ్లకముందే నీరు పొలోమంటూ ఉబికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తవ్వకం ఆపేశారు. అయినా నీరు వస్తూనే ఉంది. అనుమానంతో అక్కడ పరిశీలించి చూసి అంతా షాక్ అయ్యారు. వారు బోరు వేసింది సరిగ్గా నల్లా పైప్ మీద అని గ్రహించి నాలుగు ఖర్చుకున్నారు. పైప్ లైన్ నుంచి నీటి సరఫరా ఆగిపోవటంతో ఉబికి వచ్చే నీరు ఆగిపోయింది. తర్వాత దాదాపు 40 అడుగుల మేర తవ్వాక నీరు పడింది. ఈ సంఘటన వారం క్రితం చింతలబస్తీ ప్రధాన రహదారిపై జరిగింది. మరుసటి రోజు జలమండలి అధికారులు ఆ ప్రదేశంలో తవ్వకాలు చేయిస్తే 10 అడుగుల భారీ తాగునీటి పైప్ లైన్ ఉండటాన్ని గుర్తించారు. ఆ పైప్ లైన్ 50 ఏళ్ల కిందట వేసి ఉండవచ్చని అంచనా వేశారు. సరిగ్గా పైప్ ఉన్న ప్రాంతంలో బోరు వేయటంతో పైప్ లైన్ రెండుగా చీలింది. దీంతో యూ ఆకారంలో పైప్ లైన్ అతికించి నీటి సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘటన పలు విమర్శలకు దారితీసింది.